खम्मं जिल्ला तल्लड मंडलम मल्लारं ग्रामंलो सत्तुपल्लि शासनसभ कांग्रेस अभ्यर्थिगा पोटी चेस्तुन्न डाक्टर मट्ट रागमयी दयानंद निर्वहिंचिन कांग्रेस प्रचार सभलो माजी केंद्र मंत्री रेणुका चौधरी पाल्गोन्नारु। ई सदर्भंगा पोद्दुबोयिन अंतमंदि जन समूहंलो रेणुका चौधरी जोश पेंचारु। ई सदर्भंगा कांग्रेस प्रवेशपेट्टिन आरु ग्यारंटी पदकालनु विवरिस्तू मट्ट रागमय्य प्रचारानिकि कोनसागिस्तू हस्तं गुर्तुके ओटु वेसि कांग्रेस ని గెలిపించాలని ప్రజల్ని కోరారు। ముద్దుబిడ్డ మన లేడీ టైగర్ మన మాజీ కేంద్ర మంత్రి గారు శ్రీమతి రేణుకా చౌదరి గారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। ఈ రోజు ఇంత సమయమైనా కూడా మా కోసం వేచి చూసి ఇంత అపూర్వ ఆదరణ అపూర్వ స్వాగత సత్కారాలు పలికి ఖచ్చితంగా హస్తం చూపి మీద ఓటేసి అఖండ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను మన ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లు మేము గెలిపిస్తామని హామీ ఇచ్చినందుకు అందరికీ కూడా మీ ఇంటి ఆడపడుచుగా మీ సహోదరిగా నేను మీ అందరినీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మనం కేసీఆర్ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం। మనకి ఎక్కడ బంగారు తెలంగాణ అనే నినాదంతో వచ్చారు? ఎక్కడ ఉంది బంగారు తెలంగాణ? ఇంకా బంగారు తెలంగాణ ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా? ఇంటి పక్క ఉద్యోగం అన్నారు, ఎవరికిచ్చారు? ఊరి పక్కటి కూడా రాలేదు। మరి ఊరి పక్కటి ఏమొచ్చినాయి? వీధి వీధికి మన మెంట్ షాపులు ఒకటి వచ్చినాయి, అదే ఆయన సాధించిన అభివృద్ధి। తర్వాత మనకి గృహం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా వచ్చినాయి? ఒక్కరికన్నా రైతులకు రుణమాఫీ అయిందా? దళితులకు దళిత పనులు వచ్చిందా? బీసీలకు బీసీ రుణాలు వచ్చినాయా? మరి ఏమొచ్చినాయి? ఏమొచ్చినాయి? బెల్ట్ షాపులు వచ్చినాయి, పప్పులు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి। మనం ఎవరైనా నిలదీసి అడిగితే మన మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, దౌర్జన్యాలకు దిగుతున్నారు, అవునా కాదా? ఇది మారాలంటే మనం ఏం చేయాలి? చేతి గుట్టుకు ఓటేసి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। అదేవిధంగా ఇక్కడ మన యువతకి ఉపాధి అవకాశాలు ఏమీ కల్పించలేదు, అందుకనే మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టడం జరిగింది। 6 గ్యారెంటీల్లో భాగంగా మన మహిళలకు పెద్దపీట వేశారండి। మా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు ఫస్ట్ తారీఖు అంత అకౌంట్లో జమ చేయబడతాయి। అదే విధంగా గ్యాస్ సిలిండర్ 500కి, ఇప్పటిదాకా ఎంత ఉంది? ఇప్పటిదాకా 1150-1200 ఉంది, ఇప్పుడు 500కి ఇవ్వబడుతుంది। అదేవిధంగా ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉంది, ప్రతి మహిళకు కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమ్మా। అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబడతాయి। ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షలు, పిల్లలకు అయితే 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వబడుతుంది। అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు, ఈ 9 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు అయినా వచ్చిందా? ఉన్న రేషన్ కార్డులలో మనకి ఏం సప్లై చేస్తున్నారు? బియ్యం ఒకటి, దొడ్డు బియ్యం, అది మనం తినగలిగేలాగుందా? కనుక కొత్త రేషన్ కార్డులు అందరికీ ఇవ్వబడతాయి, అందులో 9 రకాల నిత్యావసర వస్తువులు వస్తాయి, అదేవిధంగా సన్న మేలు రకం బియ్యం కూడా వస్తాయి అన్నమాట। తర్వాత చేయూత పథకం ఉంది, ఇప్పుడు మనకి పెన్షన్ ఏం చేస్తుంది? వృద్ధాప్య పెన్షన్ 2000, అది మనకి పెరిగిన ధరలో సరిపోతుంది అందరికీ, కనుక 4000 పెంచడం జరిగింది। అదేవిధంగా వికలాంగులకి పెన్షన్ కూడా 6000 పెంచడం జరిగింది। తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది ఎవరు? కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు, కనుక అది ఇంతకుముందు 2 లక్షలుంది, ఇప్పుడు అది సరిపోవట్లేదు, పెరిగిన ధరల్లో అనేసేసి దాన్ని కూడా 10 లక్షలకు పరిధి పెంచడం జరిగింది। అదేవిధంగా మన స్టూడెంట్స్ తీసుకుంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి 10th పాస్ అయితే 10000, విన్నారా? స్టూడెంట్స్ ఎక్కడున్నారు? 10th పాస్ అయితే 10000 బాగా చదువుకోండి, ఇంటర్ పాస్ అయితే 15000 అమ్మ, అలాగే డిగ్రీ పాస్ అయితే 25000, పీజీ చేస్తే మాత్రానికి మనకి 1 లక్ష రూపాయలు బహుమానంగా ఇవ్వబడుతుంది। ఇంకా అంతకంటే పిహెచ్డీలు అలా చేయాలనుకుంటే 5 లక్షల వరకు కూడా విద్యా భరోసా కార్డు అందించడం జరుగుతుంది। రైతులకు రుణమాఫీ ఒక్కసారి 2 లక్షలు వస్తుందండి, కౌలు రైతులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పటిదాకా ఎటువంటి సహాయం లేదు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే సంవత్సరానికి 15000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఎకరాకి, అదే వరి పండించే రైతులకు కూడా 500 రూపాయలు మనకి బోనస్ ఇస్తారు, మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా?
వారి అసలు ఏమీ పొలం లేదు వాళ్ళకి ఏం చేద్దాం ఉపాధి హామీ కూలీలకు రైతు కూలీలకు మరి మీకు కూడా సంవత్సరానికి 12000 రూపాయలు అందించడం జరుగుతుంది ఇలాంటి పథకాలు ఇంకా చాలా 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 ఉన్నాయి చెప్పుకుంటే మనకి ఈ రోజంతా సరిపోదు కనుక కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలి ఇచ్చిన అధికారం రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీ ఓటు కాబట్టి జాగృతంగా ఉపయోగించుకొని డబ్బులు ఇచ్చేది కాక మళ్ళీ దేవుడి మీద ప్రమాణం చేపిస్తారు దొంగలు సిగ్గులేదా దేవుడిని కూడా బ్యాలెట్ బాక్స్